అనంతపురం జిల్లాలో కలెక్టరేట్ ఎదురుగా రైతులకు అన్యాయం జరుగుతుందని ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము। ఈ ప్రభుత్వము ఒక సంవత్సరానికి మన గత ప్రభుత్వంలో ఒక సంవత్సరానికి సరిపడా సబ్సిడీని నాలుగు సంవత్సరాలకి సరిపడాదట్లు ఇచ్చారు। అంటే అది ఎలా ఉంది అంటే ఒక మనిషికి ఒక ఒక రోజుకి సరిపడే ఆహారాన్ని మీరు నెల రోజులు తినండి అన్నట్టుగా ఉంది। అంత తక్కువ ఇస్తే ఒక నెల రోజులకి ఎలా ఆహారం సరిపోతుంది? అంత తక్కువ సబ్సిడీ ఇచ్చి నాలుగు సంవత్సరాల్లో మీరు ఇలా చేస్తే ప్రజా రైతులు ఎలాగా వాళ్ళ జీవితం బాగుపడుతుంది? ఇది ఎలా ఉంది అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను। మనిషి శరీరంలో రక్తము ఎంత అవసరమో తర్వాత పంట కూడా అలాగనే అంత అవసరం ఉంటుంది। రక్తాన్ని మనం ఎక్కడ కొనలేము, ఎక్కడ తయారు చేసేది కాదు, ప్లస్ కొనలేము। అలాగనే ఆహారం అనేది రైతు పండిస్తేనే మనకి వస్తుంది। సో ఈ రెండింటిని రక్తమైతేనేమి, ఆహార పదార్థాలు అయితేనేమి, ఏది కూడా మనం తయారు చేసే మనిషి ఎన్నో ఎన్నో వస్తువులు తయారు చేశాడు, కానీ దీని మాత్రము ఎప్పటికీ తయారు చేయలేడు। ఇది రైతు పండిస్తేనే మనకు వస్తుంది, లేకపోతే మనకు ఆహారం అనేది రాదు। ఇది ఒక్కదాన్ని ఎందుకు ప్రభుత్వం గుర్తించట్లేదో నాకు తెలియడం లేదు। అంతేకాకుండా ఇలాగే జరిగింది అంటే, ఇలాగే కంటిన్యూ అయ్యింది అంటే త్వరలో మన రాష్ట్రం కూడా ఒక శ్రీలంక కానీ ఒక పాకిస్తాన్ కానీ అవుతుంది। అంటే ఆహారం లేకుండా ఒక ఇంట్లో మనుషులే ఒకరికొకరు కొట్లాడుకొని ఒకరినొకరు చంపుకొని తినే పరిస్థితి వస్తుంది, అంత దారుణంగా అయిపోతుంది। పంట లేకపోతే పండించే రైతు చనిపోతూ ఉంటే ఆయనకి ఎటువంటి సహాయము లేక ఆయన పంట ఎలా పండిస్తాడు? దీని ప్రభుత్వం మరీ గుర్తించాలా, గుర్తించి ప్రజలు కూడా దాన్ని గుర్తించి నెక్స్ట్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేటట్లు అందరూ చేసుకుంటే అందరికీ మంచిదని విన్నవించుకుంటున్నాను।